నమస్తే, నేను లక్ష్మి. పోలవరంపై శ్వేతపత్రం. ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ, పోతే పోని. నీట్ లీకేజీపై ఎంసీల్ సెటైర్. చిరుజీవితాలు చిత్తడి. అంతరిక్షంలో ఎమర్జెన్సీ. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టమే ఎక్కువన్నారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిని ప్రజలకు వివరించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూసి తన కళ్ల వెంట నీళ్లొచ్చాయన్నారు. పోలవరం ధ్వంసం జాతికి జరిగిన విద్రోహమన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం గురించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. 7 శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు నిర్ణయించామని, 2 శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టులపై ఉంటుందన్నారు. పోలవరానికి జగన్ ఒక శాపంలా మారని, క్షమించరాని నేరం చేశారని మండిపడ్డారు. పోలవరంపై జగన్ ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్ అంటే చంద్రబాబుకు భయమని, 40% ఓట్లు వచ్చాయని, మళ్లీ జగన్ సీఎం అవుతాడని శ్వేతపత్రాల పేరుతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. మంగళగిరిలోని తన నివాసంలో భేటీ అయిన పవన్ నిధుల వినియోగం, ఆ శాఖల్లో చేపట్టిన పనులు, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. అధికారుల్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. నిధుల మళ్లింపులు, టెండర్ల కేటాయింపులకు సంబంధించి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇటు శనివారం కొండగట్టుకు వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఉదయం 7 గంటలకు హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరనున్న పవన్ 11 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్నారు. అక్కడ దాదాపు గంటన్నర పాటు ఆంజనేయ స్వామికి పూజలు చేయనున్నారు. కొండగట్టు ఆంజనేయుడు అంటే పవన్ కి సెంటిమెంట్. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు ముమ్మరం చేశారు. కాకినాడ పోర్టు పరిసర ప్రాంతంలోని 10 రైస్ మిల్లులు గోడౌన్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ రైస్ మిల్లుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, వీటి వెనుక పెద్ద పెద్ద వాళ్ల ఉన్నారని ఆరోపించారు. ద్వారంపూడి అనుచరుల అన్యాయాల్ని బయటకు తీసుకొస్తామని చెప్పారు. వైసీపీకి సినీ నటుడు అలీ రాజీనామా చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పనిచేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. టికెట్ దక్కకపోవడంతో ప్రచారంలో పాల్గొనలేదు. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసిన అలీ ఇక నుంచి సినిమాలే చేస్తానని ప్రకటించారు. ఇటు రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, 2 లక్షల వరకు మాఫీ చేస్తామని తెలిపారు. ఖజానాపై భారం ఉన్నా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రుణమాఫీ తర్వాత ఇతర పథకాలపై దృష్టి పెడతామన్నారు. మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనా దృష్టి సారిస్తామన్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారని, మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరికి పీసీసీ పదవి ఇవ్వాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ బి ఫామ్ పై గెలిచిన వారికే మంత్రి పదవుల్లో స్థానం ఉంటుందని తేల్చి చెప్పారు. పీసీసీ రేసులో ఎవరైనా ఉండొచ్చన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ పదవి కోసం తాను పైరవీలు చేయట్లేదని, గాంధీభవన్లో అటెండర్ ఉద్యోగం ఇచ్చినా చేసేందుకు తాను సిద్ధమన్నారు. సోనియా రాహుల్ ఏ పని చెప్పినా చేస్తా అన్నారు. ఇటు 10 ఏళ్లలో పీసీసీ చీఫ్, సీఎంని కూడా అవుతానని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మళ్లించారని రేవంత్ రెడ్డి చేసిన విమర్శల్ని ఖండించారు బీజేపీ నేత ఈటల రాజేందర్. రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 3వ సారి మోదీని ప్రధానిని చేయాలనే లక్ష్యంతోనే ప్రజలు ఓట్లు వేశారన్నారు. గులాబీ పార్టీ నుంచి నేతల వలసలు పెరుగుతూ ఉండటంతో నేతల్లో భరోసా కల్పించే విధంగా పార్టీ అధినేత కేసీఆర్ ఓ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 100 రోజులు 100 నియోజకవర్గాల పేరుతో అన్ని నియోజకవర్గాల నేతల్ని కలుసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ పటిష్టత కోసం కార్యాచరణ అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ కి మరో గట్టి షాక్ తగిలింది. చేవళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళీ యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాళీ యాదయ్య కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పెట్టినప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ లేరని, ఇప్పుడు వెళ్లిపోయారన్నారు. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతారని, పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. కార్యకర్తల నుంచే మంచి నాయకుల్ని తయారు చేసుకుంటామని, ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. కేసీఆర్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే మంచిది, రేవంత్ రెడ్డి చేర్చుకుంటే చెడ్డదా అని విమర్శించారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. కేసీఆర్ తీరు వల్లే బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ కండ కప్పుకుంటున్నారని తెలిపారు. ఇటు జగదీష్ రెడ్డి అభ్యర్థన మేరకే విద్యుత్ కొనుగోలుపై కమిషన్ వేశామని, ఇప్పుడు వద్దని ఎందుకంటున్నారో చెప్పాలన్నారు.
విద్యుత్ కమిషన్ పై కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారించింది తెలంగాణ హైకోర్టు. ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేసీఆర్ తరపున వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఆదిత్య. ఏపీ తెలంగాణ మధ్య కొత్త వివాదాలు మొదలైనట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని 12 భవనాల్లో వాటా కోసం ఏపీ పట్టుబడుతున్నట్టు చర్చ జరుగుతోంది. మరోవైపు హైదరాబాద్ లోని ఆస్తులన్నీ తమకే చెందుతాయని తెలంగాణ సర్కార్ తేల్చి చెప్తున్నట్టు సమాచారం. వేల కోట్ల రూపాయల విలువ చేసే భవనాలపై హక్కుల్ని వదులుకోవటానికి రెండు రాష్ట్రాలు సుముఖంగా లేని పరిస్థితి నెలకొంది. అమరావతిలో పర్యటించారు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానంతో ఆయన అమరావతికి వెళ్లారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా గవర్నర్ రాధాకృష్ణన్ని కలిశారు. విభజన సమస్యలు వివాదంగా మారుతున్న క్రమంలో తెలంగాణ గవర్నర్ ఏపీ సీఎం చంద్రబాబుని కలవటం ఆసక్తికరంగా మారింది. నీటిపై పార్లమెంటులో విపక్షాలు ఆందోళనకు దిగాయి. నీటిపై చర్చ చేపట్టాల్సిందేనంటూ పట్టుబడ్డాయి. విపక్షాల ఆందోళనలతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఉభయ సభల్ని ఉద్దేశించి నిన్న రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగాల్సి ఉంది. అయితే నీటిపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఇరు సభలు వాయిదా పడ్డాయి. విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రధాని కూడా చర్చలో పాల్గొనాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. స్పీకర్ ఎంత నచ్చ చెప్పినా విపక్షాలు పట్టు వీడకపోవడంతో సభను తొలుత 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీంతో లోక్సభ సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అటు నీట్ వ్యవహారంతో రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. నీట్పై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో మొదట 12 గంటల వరకు సభ వాయిదా వేశారు చైర్మన్. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా ఆందోళనలు కొనసాగాయి. అయితే ఆందోళనల నడుమే రాజ్యసభ నిర్వహించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. పేపర్ లీకేజీ వివాదం నడుస్తున్న క్రమంలో నీట్ రద్దు చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది తమిళనాడు అసెంబ్లీ. నీట్ని రద్దు చేయాలని నీట్ అమలుకు ముందు మాదిరిగా 12 తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలని అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నీటిని రద్దు చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరీక్షని నిర్వహించే విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. నీట్ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారామె. పార్లమెంట్ ఆవరణలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు నీట్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. నీట్ లీకేజీకి బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని కోరారు. ఇటు పంజాబ్ హోషియాపూర్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎంపీ రాజ్ కుమార్ చబ్బేవాల్ వినూత్నంగా నిరసన తెలిపారు. పైపుల లీకేజీకి వాడే ఎంసీల్తో పార్లమెంటుకు వెళ్లారు. లీకేజీలని అరికట్టేందుకు ఎంసీల్ వాడాలంటూ కేంద్రానికి వ్యతిరేకంగా సటారికల్ గా ఆందోళన నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ భారీ ఆందోళనకు దిగింది. విద్యార్థి సంఘాలని కలిసి బీజేపీ ఎంపీల ఇళ్లని ముట్టడిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటిని ముట్టడించారు. యువజన విద్యార్థి సంఘాల నాయకులు ఎన్టీఏని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇటు తన ఇంటిపై దాడిని పిరికిపందు చర్యగా అభివర్ణించిన అసదుద్దీన్ ఇలాంటి వాటికి భయపడేది లేదన్నారు. మరోవైపు ప్రమాణ స్వీకార సందర్భంగా తాను చేసిన పాలస్తీనాకు అనుకూలంగా తాను చేసిన నిందాదానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. తానేమీ తప్పు చేయలేదని తుపాకీ తూటాలనైనా ఎదుర్కొంటానన్నారు ఆయన. పార్లమెంట్లో నీట్ పాలస్తీనా అనుకూల నినాదాలు రచ్చరేపుతూ ఉండగానే సెంగోల్ వ్యవహారం మరోవైపు రగడ రాజేస్తోంది. రాచరికానికి ప్రతీక అయిన సెంగోల్ని స్పీకర్ చైర్ పక్క నుంచి తొలగించాలని విపక్షాలు కోరుతున్నాయి. ఆ స్థానంలో రాజ్యాంగ ప్రతిని పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాలకు ఎన్డీఏ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. జార్ఖండ్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 5 నెలల తర్వాత విడుదలై ఇంటికి చేరుకున్నారు. న్యాయ ప్రక్రియను కుట్రపూరితంగా జాప్యం చేశారని ఆరోపించారు. తనపై జరిగిన కుట్ర దేశం మొత్తం చూసిందన్నారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదల కావడంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సుబ్బు సోరెన్ దంపతులు కుమారుడు ఇంటికి రావడంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇటు జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఎమ్మెల్సీ కవితని కలిశారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీహా జైలుకు వెళ్లి ఆమెతో ములాఖత్ అయ్యారు. కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కవితకు ధైర్యంగా ఉండాలంటూ భరోసానిచ్చారు. ఏపీ హైకోర్టులో మరోసారి వైసీపీకి తాత్కాలిక ఊరట లభించింది. ఉండి, నరసరావుపేట వైసీపీ కార్యాలయాలకు అధికారులు ఇచ్చిన నోటీసుల్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ నేతలు హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు విదేశీ నిపుణుల బృందం ఆదివారం రాబోతోంది. ఇప్పటికే రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల పర్యటన పోస్ట్ పోన్ అయింది. ప్రాజెక్టులో అన్ని పనుల్ని క్షేత్రస్థాయిలో ఈ బృందం పరిశీలించనుంది.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మని దర్శించుకున్నారు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. చంద్రబాబు ఆహ్వానం మేరకు ఏపీకి వెళ్లినాయ దుర్గమ్మ ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు గవర్నర్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం పూజారులు వేద ఆశీర్వచనం అమ్మవారి ప్రసాదం అందించారు. తిరుమలలో కొత్తగా కట్టిన శారదాపీఠం భవనాన్ని కూలగొట్టాలని ఏపీ సాధు పరిషత్ డిమాండ్ చేసింది. మఠం ముందు పరిషత్ ప్రతినిధులు మౌన దీక్ష చేశారు. భక్తులకు ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. తిరుమలలో నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని సాధు పరిషత్ ప్రతినిధుల్ని పోలీసులు కోరారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల విక్రయాల్లో 5,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకే రోజు తన వారి కోసం 50కి పైగా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు, తోమల సేవ, ఇతర దర్శన టికెట్లు పొందారని ఆరోపించారు. రోజా, నారాయణ స్వామితో పాటు టికెట్లు పొందిన వారి చిట్టా కూడా త్వరలో వెలికి తీస్తామన్నారు. ఢిల్లీలో వర్షం బీభత్స సృష్టించింది. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దాదాపు 24 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 1936 తర్వాత ఒక్క రోజులో ఇంత వర్షం కురవడం ఇదే తొలిసారి. భారీ వర్షంతో ఢిల్లీ రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. వాహనాలన్నీ నీట మునిగాయి. అండర్ బ్రిడ్జ్, అండర్ పాస్ల కింద భారీగా నీళ్లు నిలిచిపోయాయి. భారీ వర్ష ఎదురుగాలతో ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 వద్ద రూఫ్ కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో 6 గాయపడ్డారు. టెర్మినల్ 1 నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. ఎయిర్పోర్ట్లో రూఫ్ కూలటంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 1 ఈ ఏడాది మార్చిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. విమానాశ్రయ విస్తరణలో భాగంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే నిర్మాణం పూర్తి కాకముందే ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని టెర్మినల్ 1 ప్రారంభించారని, నాణ్యతా లోపం వల్లే రూఫ్ కుప్పకూలిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఢిల్లీ వానలతో తలడిల్లిపోతోంది. వాహనదారులకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. రోడ్లపై నిలిచిన నీటిని మున్సిపల్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. తెల్లవారుజామున 2:30-5:30 గంటల వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది. 3 గంటల వ్యవధిలోనే ఢిల్లీలో 150 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలోనే రాజధానిలో 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. 1936 తర్వాత జూన్ నెలలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావటం ఇదే తొలిసారని పేర్కొంది. 1936 జూన్ 28 235 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. ఢిల్లీ ఆజాద్ మార్కెట్ ప్రాంతంలోని అండర్ పాస్ లో ఒక బస్సు చిక్కుకుంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక దళం, పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. వర్ష నీటి వల్ల వంతెన కింద చిక్కుకుని నిలిచిపోయిన బస్సులోని ప్రయాణికుల్ని రక్షించారు. తాళ్ల సహాయంతో నీటి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఢిల్లీలో పరిస్థితులపై మంత్రిమండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, అంటురోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇటు బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోకుండా చర్యలు తీసుకున్నట్టు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి తెలిపారు. సాధారణ పౌరులతో పాటు రాజకీయ నేతలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏకంగా ఢిల్లీ జలమంత్రి అతీషి నివాసం కూడా నీట మునిగింది. ఇటీవల ఢిల్లీలో నీటి కొరత నేపథ్యంలో నిరాహార దీక్ష చేసిన ఆప్ నేత నివాసం వెలుపల తీవ్ర వరదలు పోటెత్తాయి. మరోవైపు భారీ వర్షాలతో లోధి ఎస్టేట్ ప్రాంతంలోని తన బంగ్లా వెలుపల రహదారి జలమయం కావడంతో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటి ముందున్న నీటిలో నుంచి కారు వద్దకు సిబ్బంది ఎత్తుకుని తీసుకొచ్చారు. తన బంగ్లా మొత్తం జలమయమైందని ఎంపీ తెలిపారు. 2 రోజుల క్రితమే ఫ్లోరింగ్ పూర్తి చేశాం. లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. ఢిల్లీలో చిరు జీవితాలు ఛిద్రమయ్యాయి. కుండపోతవానకు పేదల బతుకులు చిత్తడిగా మారాయి. మట్టి పాత్రలు దేవుడి ప్రతిమలు చేసుకుని జీవించే వారి పరిస్థితి దయనీయంగా మారింది. కుండపోతవానకు మట్టి పాత్రలు, విగ్రహాలు అన్ని ధ్వంసమయ్యాయి. వారి జీవనోపాధి దెబ్బతినటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో 3 వాహనాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. షామియానా ప్రాంతంలో భారీగా వాన కురిసింది. వరద నీరు ముంచెత్తి వాహనాల్ని లాక్కుపోయింది. క్రమంలో 4 లైన్ల రోడ్డు విరిగిపోయింది. ఆ శిథిలాల కింద 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వాహనాలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అల్లూరు జిల్లా దేవిపట్నం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో పాపికొండలు వెళ్లే బోట్లను అధికారులు నిలిపివేశారు. ఎగువ నుంచి వరద భారీగా వస్తుండటంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో టూరిజం అధికారులు అప్రమత్తమయ్యారు. తాము చెప్పే వరకు బోట్లు తీయొద్దని సూచించారు.
ఇటు మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతు పనులు ఆగిపోయాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహితలు వరద ప్రవాహం ఒకసారిగా పెరిగిందంతో మరమ్మతు పనుల్ని నిలిపివేసిన అధికారులు మొత్తం 85 గేట్లకు గాను 84 గేట్లు తెరిచారు. మేడిగడ్డకు ఎగువ నుంచి 10,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తోంది. దీంతో వర్షాకాలం తర్వాతే బ్యారేజ్ మరమ్మతు పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈడీ సీబీఐ సంస్థల్ని రంగంలోకి దింపితే కేసీఆర్ కూడా బీజేపీలో చేరతాడని తెలిపారు. అటు ఓటుకు నోటు కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని, ఈడీని రంగంలోకి దింపితే సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరాల్సిందేనంటూ కామెంట్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. డీసీసీబీ చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తోంది. నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై డైరెక్టర్లు అవిశ్వాసం పెట్టారు. 15 మంది డైరెక్టర్లు మద్దతు తెలిపారు. దీంతో అవిశ్వాసం నెగ్గినట్టు అధికారులు ప్రకటించారు. త్వరలోనే నూతన చైర్మన్ ఎన్నిక జరగనుంది. దేశంలో ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత కేవలం పీవీకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్ బాబుతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన నటి హేమ తిరుమలలో సందడి చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. రేవ్ పార్టీలో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన హేమ శ్రీవారిని దర్శించుకోవటం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు సూర్యాపేట జిల్లా పోలుమల్ల గ్రామంలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. పోలుమల్ల ప్రాథమిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మెంతపోయిన సైదులు బదిలయ్యారు. దీంతో తమని బదిలి వెళ్ళిపోద్దంటూ ఉపాధ్యాయుడిని పట్టుకుని విద్యార్థులు ఈడ్చారు. విద్యార్థులు ఉపాధ్యాయుడు కాళ్ల మీద పడి మరీ ప్రాధాయపడ్డారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఆన్లైన్ మోసం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. 100 కోట్ల స్కామ్ జరిగిందంటూ టెన్ టీవీలో వచ్చిన కథనానికి స్పందించిన పోలీసులు మంగాపురంకి చెందిన వీరన్న, దిల్చుక్ నగర్ వాసి ఉమ్మనేని రాఘవరావు, కుక్కట్పల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రామకోటేశ్వరరావుని అరెస్ట్ చేశారు. 2 యాప్లని రామకోటేశ్వరరావు రూపొందించినట్టు గుర్తించారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో సిబ్బంది చేతివాటం చూపారు. అమ్మవారి ప్రసాదం లడ్డూ పులిహోరల్లో తప్పుడు లెక్కలతో దొరికిపోయారు. పులిహోర బండిలో 690 ఉండగా రిజిస్టర్ బుక్ లో మాత్రం 350 ఎంట్రీ చేసినట్టు గ్రామస్తులు గుర్తించారు. ఆలయ ఈవో విజయరామారావుకు ఫిర్యాదు చేయడంతో లడ్డూ కౌంటర్లో తనిఖీలు చేశారు. అధికారులకు తెలియకుండా చేతివాటం చూపిన సిబ్బందిపై సీరియస్ అయ్యారు. దేశంలోని దిగ్గజ సిమెంట్ తయారీ కంపెనీ మహాసిమెంట్ యాన్యువల్ సెలబ్రేషన్స్ విజయవాడలో గ్రాండ్ గా జరిగాయి. విజయవాడ నోవటల్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాసిమెంట్స్ ఎండీ జూపల్లి రంజిత్రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం, గుంటూరు కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి మహాసిమెంట్ అధీకృత డీలర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన డీలర్స్ ని మహాసిమెంట్ ఎండీ జూపల్లి రంజిత్రావు ఘనంగా సత్కరించి బహుమతులు అందించారు. సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్న సిబ్బందికి 1 నెల గౌరవ వేతనం ప్రకటించింది. గరిష్ట వేతనానికి సమానంగా గౌరవ వేతనం చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప. ఓ కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ వెళ్లిన తన కూతురుపై యడ్యూరప్ప లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ పోలీసులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును సీఐడికి బదిలీ చేశారు. విచారణలో భాగంగా సీఐడి యడ్యూరప్పపై 750 పేజీల ఛార్జ్షీట్ని దాఖలు చేసింది. ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఇటీవల ఛత్తీస్గఢ్తో పాటు మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సుక్మా బ్లాస్ట్ తర్వాత ఛత్తీస్గఢ్లో మరింత తీవ్రంగా గాలిస్తున్నాయి. వానాకాలం వస్తూ ఉండటంతో కూంబింగ్కు ఇబ్బంది ఏర్పడుతుందని కూంబింగ్ని ముమ్మరం చేశారు భద్రతా సిబ్బంది. అమర్నాథ్ యాత్రకు సర్వసిద్ధమైంది. శనివారం నుంచి యాత్ర ప్రారంభం కానుండటంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. యాత్రలో భాగంగా పరమశివుడి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. మరోవైపు ఉదంపూర్లోని బేస్ క్యాంప్ కి మొదటి బ్యాచ్ 15,000 మంది యాత్రికులు చేరుకున్నారు. తమిళనాడులో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని తమిళ స్టార్ దళపతి విజయ్ సన్మానించారు. తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి చెందిన 3 10వ తరగతి టాపర్లు, 3 ఇంటర్మీడియట్ టాపర్లని విజయ్ సన్మానించి రివార్డులని అందజేశారు. కర్ణాటకలోని ఓ స్కూల్ అత్యుత్సాహం ప్రదర్శించింది. బెంగళూరులోని హెబళసింధి ఉన్నత పాఠశాలలో 7వ తరగతి పాఠ్య పుస్తకంలో నటి తమన్నా, బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ జీవిత చరిత్రల్ని చేర్చింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు ఇండియాలో కూడా జరిగాయి. ఢిల్లీతో పాటు హైదరాబాద్ లో ఇరాన్ రాయబార సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత్ లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఇలాహీ సహా పలువురు తమ ఓటుని వేశారు. గత నెల 19న హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మరణించడంతో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు ప్రత్యక్ష చర్చ ఆసక్తికరంగా సాగింది. 2020 ఎన్నికల గందరగోళం తర్వాత వీరిద్దరు తొలిసారి ముఖాముఖి తలపడ్డారు. చర్చలో బైడెన్, ట్రంప్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలకు పెంచుకున్నారు. ఒక దశలో సంయమనం కోల్పోయిన నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగారు. మాజీ అధ్యక్షుడు దూకుడు ప్రదర్శించక బైడెన్ కొన్ని చోట్ల తడబడ్డట్టు కనిపించారు. ఇజ్రాయెల్కు తమ మద్దతు కొనసాగుతుందని బైడెన్ తేల్చెప్పారు. ఘర్షణలకు పూర్తిగా హమాస్దే బాధితని విమర్శించారు. యుద్ధం ముగించడానికి హమాసే ముందుకు రావటం లేదని ఆరోపించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిందే అని స్పష్టం చేశారు. అయితే ఇజ్రాయెల్తో సత్సంబంధాలు కొనసాగిస్తూనే దీనికి ఒక ముగింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ట్రంప్ సైతం ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన తొలి డిబేట్ తర్వాత అమెరికా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బైడెన్ ప్రదర్శన పట్ల సొంత పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష రేస్ నుంచి బైడెన్ ని తప్పించాలని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఒక్క డిబేట్తో వచ్చిన నష్టమేమీ లేదని మరికొందరు బైడెన్ కు అండగా నిలుస్తున్నారు. యుక్రెయిన్కు సాయంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కీవ్కి మద్దతుగా అమెరికా మిలిటరీ కాంట్రాక్టర్లని తరలించేందుకు బైడెన్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. దీంతో ఇప్పటివరకు అమల్లో ఉన్న అప్రకటిన నిషేధాన్ని తొలగించనున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లు తప్పనిసరిగా బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఐఎస్ఎస్కి దగ్గరగా ఉపగ్రహం ముక్కలైన శకలాల్ని విడుదల చేసినట్టు నాసా పేర్కొంది. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. 2022లో రష్యా ప్రయోగించి వదిలేసిన రెసస్ P1 అనే ఉపగ్రహం ముక్కలైనట్టు యుఎస్ స్పేస్ ఏజెన్సీలు తెలిపాయి. ఆ శాటిలైట్ 100 కంటే ఎక్కువ ముక్కలైందని, ఆ శిథిలాలు కక్షలో ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఐఎస్ఎస్ వ్యోమగాములు అత్యవసరంగా గంటసేపు సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం పొందాల్సి వచ్చిందని పేర్కొంది. అవినీతి పరులని అణిచివేస్తానని ప్రకటించిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ దిశగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. డ్రాగన్ కి రక్షణ శాఖ మంత్రులుగా పనిచేసిన జనరల్ వే ఫంగ్ఫా, జనరల్ లీ షాంగ్ఫులపై అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ బహిష్కరణ వేటు వేసింది. అవినీతికి పాల్పడినట్టు సైన్యం దర్యాప్తులో తేలిన నేపథ్యంలో ఇద్దరిపై విచారణ ప్రారంభించింది. బొలీవియాలో సైనిక తిరుగుబాటుకు ఆర్మీ ప్రయత్నించింది. అధ్యక్షుడి భవనంలోకి ఆర్మీ వాహనాలు దూసుకెళ్లాయి. అధ్యక్ష భవనం కాంగ్రెస్ కు నిలయమైన సెంట్రల్ ప్లాజా స్క్వేర్ లోకి సైనిక దళాలు చొచ్చుకెళ్లాయి. అధ్యక్ష భవనం తలుపుని ఆర్మీ వాహనం ఢీకొట్టింది. అనంతరం సైనికులు లోపలికి వెళ్లారు. దీనిపై బొలీవియా అధ్యక్షుడు ఆర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. సైనిక తిరుగుబాటులో నేపథ్యంలో బొలీవియా ఆర్మీ జనరల్ జువాన్ జోస్ జునిగాను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని రహస్య ప్రదేశానికి తరలించారు. మరోవైపు ఆయన స్థానంలో కొత్త మిలిటరీ కమాండర్ నియామకం జరిగింది. జోస్ విల్సన్ శాంచెస్తో అధ్యక్షుడు ఆర్స్ ప్రమాణం చేయించారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయూజుపై చేతబడి చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రులు పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పర్యావరణ శాఖలో సహాయ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నా సలీం, అధ్యక్షుడి కార్యాలయ మంత్రి ఆదం రమీజ్లతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి 8 రోజుల పాటు కస్టడీ విధించినట్టు సమాచారం. పెరూలో మరోసారి భూకంపం సంభవించింది. ఎరిక్ వెపా నగరంలో రిక్టర్ స్కేల్పై 7 తీవ్రతతో భూమి కంపించిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలతో కొండ చర్యలు విరిగిపడటంతో 8 మంది గాయపడ్డారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ప్రజల్ని అప్రమత్తం చేశారు. పలువురిని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. T20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా శనివారం సౌత్ఆఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. వెస్టిండీస్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ పోరులో విజయం సాధించి కప్ కొట్టాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అటు తొలిసారిగా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టిన సఫారీలు ఎలాగైనా కప్పు కొట్టాలన్న కసితో వ్యూహాలు రచిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ టీమిండియాపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ను ఉద్దేశిస్తూ భారత జట్టుకు మాత్రమే ప్రత్యేక రూల్స్ ఉన్నాయని కామెంట్ చేశాడు. సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్కు రిజర్వ్ డే ఉన్నప్పుడు భారత్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే ఎందుకు లేదని ప్రశ్నించాడు అతను. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్టులో మ్యాచ్లో మహిళా క్రికెటర్లు అదుర్కొట్టారు. మొదటి రోజు ఆటలో చెలరేగి ఆడారు. దీంతో ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి టీమిండియా 525 పరుగులు చేసింది. ఓపెనర్లు షెఫాలి వర్మ డబుల్ సెంచరీతో సఫారీల్ని పరుగులు పెట్టించగా మరో ఓపెనర్ స్మృతి మందన 149 పరుగులు చేసి ఇన్నింగ్స్లో కీలక పాత్ర పోషించింది. ఇటు టెస్ట్ క్రికెట్లో భారత మహిళల జట్టు సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్లు స్మృతి మందన, షఫాలి వర్మ అదుర్కొట్టారు. వికెట్ కోల్పోకుండా 292 పరుగులు చేశారు. దీంతో మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం చేసిన జట్టుగా భారత్ ఇప్పుడు నిలిచింది.